ఈరోజు క్రాప్ అడ్వకేసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జి కర్నూలు జిల్లా జి పుల్లారెడ్డి కాలేజీ ఆవరణంలో రీజనల్ కన్వర్జెన్సీ చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రీజనల్ కన్వర్జెన్సీ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్కి స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆనరబుల్ మెంబర్స్ పద్మావతి గారు, ఆదిలక్ష్మి గారు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ఆర్జేడి రీజనల్ డైరెక్టర్, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు, అలాగే కడప డిఎస్పీ దిశ పోలీసు వారు, వివిధ జిల్లాల నుంచి నోడల్ ఆఫీసర్సు, సిడిపిఓసు హాజరు కావడం, డిసిపిఓసు హాజరు కావడం జరిగింది. బాలల హక్కులను పరిరక్షించుటలోనూ వాళ్లను ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలి, వారు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఏమి అని ఈ రీజనల్ కన్వర్జెన్సీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పిల్లల యొక్క హక్కులను కాపాడడానికి మనం తీసుకోవడానికి గవర్నమెంట్కు ఏ విధమైనటువంటి కన్వర్జెన్సీని రికమెండేషన్ మనం చేయాలని చెప్పేసి ఈ ఆనరబుల్ మెంబర్స్ దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ రీజనల్ కన్వర్జెన్సీ మీటింగ్ కర్నూలు జిల్లాలో జరగడం సంతోషకరం అని చెప్పేసి నేను కర్నూలు రాయలసీమ రీజనల్ కో కన్వీనర్ బత్తుల చిన్నయ్య హర్షించడం జరిగింది. కావున పిల్లలను పరిరక్షించటలోనూ వారి హక్కులను కాపాడటలోనూ తల్లిదండ్రులు అయితేనేమి, సమాజం అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతగా పాలల హక్కులను పరిరక్షించాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటివన్నీ కూడా జరగని ఏం చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఒక చైల్డ్ వచ్చింది అంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లింక్డ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ కాగానే ఇక్కడ కన్వర్జెన్సీ అని పెట్టింది. అందుకోసమే ఒక ఎఫ్ఐఆర్ అయింది. అయిపోగానే ఏం చేయాలి పోలీసు వాళ్ళు? ఎఫ్ఐఆర్ చేయడంతో వాళ్ళ బాధ్యత అయిపోదు. ఇన్వెస్టిగేషన్ అవన్నీ వాళ్ళ యాంగిల్లో, వాళ్ళ లీగల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఆ చర్యలు రాగానే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు విత్ ఇన్ 24 అవర్స్ లో ప్రొడ్యూస్ చేయాలి యాజ్ పర్ జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 31. కానీ అది చాలా మంది పోక్సో కేసులు చాలా వస్తుంటాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మాత్రం ఆ విక్టిమ్ రాలన్నమాట. అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఒక కౌన్సిలర్ ఉంటారు, కౌన్సిలింగ్ ఇవ్వాలి. సపోర్ట్ పర్సన్ అటర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఈరోజు మనం చెప్పుకున్నట్లయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని నేను అంటాను. ఎందుకంటే కమిషన్ ఈజ్ ఏ కమిషన్ కి జుడిషియల్ క్వాసి జుడిషియల్ పవర్స్ ఉంటాయి. రివ్యూ చేస్తుంది అన్ని 9 డిపార్ట్మెంట్స్ ని, మానిటర్ చేస్తుంది ఇంప్లిమెంటేషన్ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్. 18 డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ జరుగుతుంది. కానీ ఎవరు ఎక్కడ పనిచేయడం లేదు అనేటువంటి కూడా మేము గవర్నమెంట్ కూడా రాసిస్తాం. ఈ ఆఫీసర్ సక్రమంగా పనిచేయడం లేదు, వీళ్ళు చేయకపోవడం వల్ల ఈ నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి కమిషన్ హ్యాస్ ఏ రైట్ టు గాట్ ఎనీ గ్యాప్ను ఐడెంటిఫై చేయగలని మేము కమిషన్ నుంచి కూడా రాసిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మేమే ఒక చైల్డ్ వచ్చింది అంటే పోలీసు వాళ్ళది ఆ పని అయిపోదు, వెంటనే లింక్డ్ విత్ లైన్ డిపార్ట్మెంట్ డిసిపి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఐపీ సిడబ్ల్యూసీతో అనుసంధానంగా పనిచేయాలి. ఎన్ని చైల్డ్ మ్యారేజ్ కేసులు వచ్చినాయి, ఆ చైల్డ్ ఏం చేస్తాము, చైల్డ్ ఫాలోఅప్ ఏం చేస్తాము? ఇక్కడ సిఎంపిఓస్ అంట రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మాకేంటి సంబంధం అని చాలా మంది అనుకుంటున్నారు. రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ లాసు ఈరోజు సిఎంపిఓస్ వాళ్లే, చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషన్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. సిఆర్పిసి లో క్లియర్ గా చెప్తుంది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఎంఆర్ఓ కూడా చైల్డ్ మ్యారేజ్ వస్తే ఐసిడిఎస్ తోడు అంటే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఒక చైల్డ్ మ్యారేజ్ రంగంలో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అలా కాకుండా ఈ రోజు గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ఎంతమంది తెలుసా అంటే చెప్పలేదండి, ఒకసారి జీవో నంబర్ తెలుసా? వెరీ గుడ్, 31 జూన్ 14th 2023లో ఈ జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో విఆర్ఓస్, పంచాయతీ లెవెల్లో విఆర్ఓస్, సెక్రటరీస్, అట్లానే పొలిటీషియన్స్ నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పేసి చైర్మన్ గా ఈరోజు పంచాయతీకి సంబంధించి ప్రతి గ్రామంలో సర్పంచ్ను పెట్టడం జరిగింది అనమాట. కన్వీనర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాళ్ళని పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఇందాక నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ యాక్ట్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అక్కడ సపోర్ట్ పర్సన్ ఇవ్వడం లేదు కన్విక్షన్ రేట్ తగ్గుతుంది అంటే ఇక్కడ ఒక వ్యక్తి రాగానే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా కొంతమందికి రియల్ గా అంటే ప్రేమించుకొని వెళ్ళేది ఒక టైప్ ఉంటారు,
వెరీ క్లియర్ రూల్ 8 లో చాలా క్లియర్ గా చెప్తా ఉంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రాగానే పిల్లలకి ఇంత డబ్బులు ఇవ్వాలి. జూనియర్ జస్టిస్ ఫండ్ ఉంది, అది ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసో నా తెలుసు అని నేను అనుకోవడం లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఆ ఫండ్ ఉంది, ఆ ఫండ్ లేకపోతే మనకి మిషన్ వాత్సల్య నుంచి అంతకుముందు ఐసీపీఎస్ నుంచి కూడా రిలీజ్ చేయమని చెప్పేసి కూడా ఒకటి ఉందన్నమాట, అది చెయ్యాలి. తర్వాత సపోర్ట్ పర్సన్ అపాయింట్ చేయమని చెప్పి రూల్స్ చెప్తున్నాము. చాలా కన్వర్సెన్సీ మీటింగ్లు పెట్టారు, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, కానీ చైల్డ్ సంబంధించి ఇటువంటి కేసెస్ లో సపోర్ట్ పర్సన్ అపాయింట్ చేసి డిఎల్ఎస్ఏ పంపించాలి. క్రాప్ అడ్వకేసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జి కర్నూలు జిల్లా జి పుల్లారెడ్డి కాలేజీ ఆవరణంలో రీజనల్ కన్వర్జెన్సీ చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రీజనల్ కన్వర్జెన్సీ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్కి స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆనరబుల్ మెంబర్స్ పద్మావతి గారు, ఆదిలక్ష్మి గారు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ఆర్జేడి రీజనల్ డైరెక్టర్, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు, అలాగే కడప డిఎస్పీ దిశ పోలీసు వారు, వివిధ జిల్లాల నుంచి నోడల్ ఆఫీసర్సు సిడిపిఓసు హాజరు కావడం, డిసిపిఓసు హాజరు కావడం జరిగింది. బాలల హక్కులను పరిరక్షించుటలోను వాళ్లను ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలి, వారు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఏమి అని ఈ రీజనల్ కన్వర్జెన్సీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పిల్లల యొక్క హక్కులను కాపాడడానికి మనం తీసుకోవడానికి గవర్నమెంట్కు ఏ విధమైనటువంటి కన్వర్జెన్సీని రికమెండేషన్ మనం చేయాలని చెప్పేసి ఈ ఆనరబుల్ మెంబర్స్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రీజనల్ కన్వర్జెన్సీ మీటింగ్ కర్నూలు జిల్లాలో జరగడం సంతోషకరమని చెప్పేసి నేను కర్నూలు రాయలసీమ రీజనల్ కో కన్వీనర్ భత్తుల చిన్నయ్య హర్షించడం జరిగింది. కావున పిల్లలను పరిరక్షించటలోను వారి హక్కులను కాపాడటలోను తల్లిదండ్రులైతేనేమి, సమాజం అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతగా బాలల హక్కులను పరిరక్షించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు భత్తుల చిన్నయ్య.